కిలాడి ఇప్పుడు గ్రావెల్ రోసీగా మారిపోయాడు. ఇప్పుడే మన కేజీఎఫ్ ఉంటుంది, కొన్ని దగ్గర కేజీఎఫ్ 2, 3 చేస్తే ఇక్కడ పీజీఎఫ్ 900 గ్రావెల్ ఫీల్డ్. మొత్తం ఎక్కడ చూసినా కేజీఎఫ్ ను మరిపించే విధంగా ఇక్కడ కిలాడి మొత్తం దువ్వేశాడంటే చాలా గొప్పోడితన్ని. గట్టిగా మీరందరూ 700 ఎకరాల్లో 2,000 కోట్ల రూపాయలు గ్రావెల్ తరలించాడు. మా పాపం నరేంద్ర పాపం అన్ని ప్రయత్నాలు చేశాడు, పోలీసులు తోసేశారు, కానీ ఎన్ని చేసినా నరేంద్ర మాత్రం పట్టు వదలకుండా విక్రమార్కుడు మారిగా పోరాడుతూనే ఉన్నాడు. ప్రతిపక్షాలపైన వేధింపులు, అధికారులకు బెదిరింపులు, చివరికి సొంత పార్టీలో కక్ష సాధింపులు, రేషన్ మాఫియా గొడవల్లో బార్నబాస్ అనే వ్యాపారి జ్ఞాపకంద తమ్ముళ్ళు చంపేశారా లేదా అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే నరేంద్ర ఉన్నారు, ఇంత మునిపే చెప్పారు. సంగం డైరీ, గుంటూరు పాడి పరిశ్రమ, రైతుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అలాంటి సంగం డైరీ పైన దాడి చేశారు, నరేంద్రని జైల్లో పెట్టారు. ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ రోజు ఉంది, రేపుంది, ఎల్లుండుంది, చక్ర వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మేము కూడా తీసుకుంటాం. చేయాలా లేదా? చేయాలా లేదా? ఏమీ లేకపోయినా ఆ కుటుంబాన్ని వేధించిన తీరు చూస్తే అందరం బాధితులే, నేను కూడా బాధితుడే, పవన్ కళ్యాణ్ కూడా బాధితుడే, సైకో